ఒక్క కొద్ది రోజులుగా గతంలో మాట్లాడే మనం నేను అప్పుడే చెప్పాను బార్క్ రేటింగ్ స్కామ్. ఇది రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి ద్వారా వచ్చినప్పటికీ దేశంలో ఇతరులకు కూడా దీంతో ప్రమేయం ఉన్నట్టుగా ఉంది. ముఖ్యంగా కొన్ని తెలుగు ఛానళ్ళు ఇందులో పాలు పంచుకున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారని అప్పుడు చాలామంది మిత్రులు నన్ను అడిగారు ఏ ఛానళ్ళు అని. నిన్న మొన్న కొన్ని సైట్స్లో వివరాలు టెక్నికల్గా వివరాలు అన్నీ కూడా రాశారు. నేను ఆ ఛానళ్ళ పేర్లన్నీ చెప్పదలుచుకోలేదు, ఏం పెద్ద రహస్యం కాదు, కష్టం కాదు. కొన్ని వెబ్సైట్స్లో రాశారు కూడా, సారాంశం వాటి పేర్లలో లేదు. పేర్ల ప్రకారం చూస్తే కొన్ని ఛానళ్లను అంటే వైసీపీ వ్యతిరేకిస్తున్న ఛానళ్ళను తగ్గించడానికి ఇతరులను పెంచడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాటిని అన్నట్టుగా వార్త ఉంది. కానీ అసలు దానికి ఆధారంగా ఉన్నటువంటి వార్త చూస్తే, అలాగే ఫారెన్సిక్ రిపోర్ట్ చూస్తే అదేమో భిన్నంగా ఉంది. ఈ పని చేసిన మాట నిజమే, కానీ ఇదేదో ఎప్పటి నుంచో రేటింగ్ స్కామ్ ఉంది. టీఆర్పీలు ఉన్నప్పుడు ఉంది, బార్క్ వచ్చిన తర్వాత ఉంది. అందుకనే ఇదేదో కొత్తగా వచ్చింది కాదు. రెండవది, తెలుగులో ఉన్నటువంటి టీవీ 9, ఎన్టీవీ, టీవీ 5, ఏబిఎన్, సాక్షి, 10 టీవీ, V6 ఇలాంటి పేర్లు ఉన్నాయి దాంట్లో. కానీ V6 పేరు ఉన్నాయి, కానీ ఏమని కొంత పెంచండి, కొంత తగ్గించండి, దీన్ని ఇలా ఉంచండి అనేవని. దాని విక్రమ్ సుజిత్ సమ్రాట్ అని వాళ్ళ ప్రొడక్షన్ టీమ్ హెడ్, ఆయన ఈ ఆదేశాలన్నీ ఇచ్చినట్టుగా వివరాలతో సహా వెల్లడైంది. 2017, 18, 19 కూడా కొన్ని వారాల్లో నిర్దిష్టంగా పట్టుకున్నారు. దాంట్లో ఏంటంటే, ఒకటి మొత్తంగా ఒక 39 పాయింట్లు పెంచడం తెలుగు మీడియాకు, అందులో మళ్ళీ కొన్ని పంచారు. పెంచినప్పటికీ కూడా ప్రధాన ప్రత్యర్థులుగా రంగంలో ఉన్నటువంటి రెండు రాజకీయ ప్రధానమైన ఛానళ్లకు రేటింగ్లో ఇవి చాలా దూరంగానే ఉన్నాయి అందులో దాని ప్రకారం. ఇక మిగిలిన వాటిలో ఉదాహరణకు ఒక తెలుగు ఛానల్కు తగ్గించారు అనుకుంటే, అదే తెలుగు అదే గ్రూప్కు సంబంధించిన కన్నడ ఛానల్కు పెంచినట్టుగా రిపోర్ట్లో ఉంది. అదే ఒకే యాజమాన్యం కింద ఉన్న రెండు ఛానళ్లలో, తెలుగు ఛానళ్ళలో ఒక ఛానల్కు తగ్గించినట్టు ఒకదానికి పెంచినట్టు ఉంది. ఒకదాన్ని పెంచుతూనే పలానా దాన్ని దాటిపోనివద్దన్నారని, ఇంకో దాన్ని తగ్గించి తెమ్మన్నారని ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా గాలి లెక్కలు అంటారు చూడండి, గాలి లెక్కల తరహాలో ఉన్నాయి తప్ప ఇదేదో క్రమ పద్ధతిలో ఉంది. దీనివల్లనే మీడియా ప్రభావితం అయిపోయింది, లేదా దీన్ని అడ్వర్టైజర్లు సీరియస్గా తీసుకున్నారని చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఒకటి చాలా ప్రామాణికంగా పరిగణించబడి చాలా పెద్ద దీన్ని బట్టి అంత నడుస్తుందని అంత కథ నడిచింది. కానీ ఈ రేటింగ్స్ అనే వాటికి అమ్మ ఏమాత్రం విలువ లేదు అనే ప్రాధాన్యత అనేది అయితే తేలింది. కానీ పబ్లిక్ పర్సెప్షన్లో, ప్రజల దృష్టిలో టాప్ ఛానల్గా ఉన్న వాటికి ఈ మొత్తం రిపోర్ట్ చదివిన తర్వాత కూడా ఏమి ఢోకా ఉన్నట్టు కనిపించదు. వివరాలు కావాల్సిన వాళ్ళు దాంట్లో తెలుసుకోవచ్చు, అవన్నీ చెప్పి ఎవరిని నొప్పించడం నాకేమీ ఇష్టం లేదు. కానీ ఈ స్కామ్ వల్ల కింద ఉన్న వాళ్ళు కొంతమంది బాగా పైకి రావటం, పైన ఉన్న వాళ్ళని తొక్కేయటం అలాంటివి జరిగాయని మనం చెప్పలేం. ప్రజల దృష్టిలో ఉన్నటువంటి సాధారణ అభిప్రాయానికి ఇందులో చూపించిన లేదా సృష్టించిన కల్పించిన రేటింగ్స్కు పెద్ద తేడా ఏమీ లేదు, ఇంచుమించుకోండి. ఇంకోటి వాటికి 50 ఉంటే 55 లేదా 45 అంతే తప్ప, అలాగే 100/50 ఉంటే 125 ఇట్లా చేశారు రేటింగ్ అటు ఇటు, అంతకు మించి కాదు. కానీ ఈ మొత్తం ఒక వలయం, ఈ మొత్తం కూడా ఒక తతంగం, ప్రహసనం, దీనికి ఏ ప్రాధాన్యత లేదనేది అయితే తెలుస్తుంది. దీన్ని బాగా ఎక్కువగా వాడుకుంది, దుర్వినియోగం చేసింది మటుకు రిపబ్లిక్ టీవీ అనేది స్పష్టమవుతుంది జాతీయ స్థాయిలో. అదే ప్రాంతీయ ఛానళ్ళ స్థాయికి వచ్చేసరికి వీక్షకుల ఎంపిక, వాళ్లకు అవగాహన,
నేరుగా సంబంధం ఉంటుంది కాబట్టి అంత సులభం కాదేమో అని ఇదంతా చూసే కనిపిస్తుంది. కానీ బార్క్లో అటువంటి ప్రయత్నం పార్థోదాస్ గుప్తా అనే ఆయన ఆధ్వర్యంలో చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది అనేది మటుకు ఆధారాలతో సహా ఫారెన్సిక్ రిపోర్ట్లో బయటపడినట్టుగా మనకు ఈ కథనాలు తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి మమ్మల్ని తొక్కేశారనో మమ్మల్ని ఎక్కేశారనో ఎవరన్నా అనుకోవడానికి ఎవరు అనుకోవడానికి పెద్ద అవకాశం లేదు. ఇది కూడా ఒక నాటకం నడిచింది అని మాత్రమే. ఇంకోటి ఇది అంతా అయిన తర్వాత కూడా మేజర్ అడ్వర్టైజర్స్ యొక్క అడ్వర్టైజింగ్ ప్యాటర్న్లో పెద్దగా తేడా రాలేదు. వాళ్ళకి తెలిసి రహస్యాలని అని కూడా ఈ వార్త రాసిన ఈ కథనం రాసిన వెబ్ పోర్టలే తర్వాత చాలా వివరంగా ప్రధానమైన అడ్వర్టైజింగ్ కంపెనీలు ఎలా తమ ఖర్చు పంచాయి అవి అన్ని కోణాలు చూసుకుంటాయి. కేవలం రేటింగ్ను బట్టే వాళ్ళు ఏమి ఇవ్వరు, సంబంధాలను రాజకీయ ప్రాబల్యాన్ని బట్టి ఇస్తుంటారు. కాబట్టి అధికార పీఠాలకు దగ్గరగా ఉన్న వాళ్ళకు కొంత అనుకూలత ఉంటుంది. అది అధికారం అనేది ఎప్పుడో ఒకరి చేతిలో ఉండదు కదా, అది ఒక్కోసారి ఒకరికి అనుకూలంగా ఉంటుంది. రెండవది కొంత పేమెంట్ వ్యవహారం కూడా దీంట్లో ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా తెలుగు ఛానల్స్ తెలుగులో ముఖ్యంగా ఉన్న 4-5 ఛానళ్ళ పేర్లు ఆ పాత్ర ఏంటన్నది అందులో చూస్తే మనకు తెలుస్తుంది. కొన్ని వెబ్ పోర్టల్స్ తెలుగులో దీన్ని ఏకపక్షంగా చిత్రించాయి కాబట్టి, అంటే ఏదేదో ఒక పార్టీకి వ్యతిరేకం పార్టీకి అనుకూలంగానే జరిగిందన్నట్టుగా చిత్రించారు. కానీ అది పూర్తిగా సరైనది కాదని చూస్తే మటుకు తెలుస్తుంది.